రెడ్డిగా జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. లాంటి వాడు లేదా అయ్యన్న పాత్ర లాంటి వాడు అశోక్ బాబు లాంటి వాడు ఇటువంటి పన్నీకి మారిన వాళ్ళు వచ్చి ప్రతిరోజు రెండో మూడో మీడియా సమావేశాలు పెట్టడం తప్ప ప్రజల్లో మీరున్నారా? ప్రజల పక్షాన మీరున్నారా? ప్రజల పక్షాన ప్రతిపక్షం ఉందా? ప్రతిపక్షం పనికి రాని పక్షంగా మారిపోయిన మీరు ప్రజల గురించి మాట్లాడతారా? ప్రభుత్వం గురించి మాట్లాడతారా? 18 నెలల కాలంలో 90% వాగ్దానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మానిఫెస్టోలో చెప్పిన ప్రతి వాగ్దానాన్ని 90% నెరవేర్చిన ఒక మనసున్న మంచి మనిషి, విశాల హృదయం ఉన్న గొప్ప వ్యక్తి ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మీరు చెప్తారు అది చేస్తాం ఇది చేస్తాం, ఏంటి మీరు చేసేది? ఏం చేయగలరని అడుగుతా ఉన్నా. అసలు మీడియా ముందుకు వచ్చి రెండు మూడు సార్లు మీడియా సమావేశాలు పెట్టి మీ ఎల్లో మీడియాతో మీ పచ్చపత్రికలతో ప్రతిరోజు కూడా మీరు ఏదో ఒకటి రాయించుకొని మరలా అది తీసుకొచ్చి మళ్ళీ మీడియాలో పెట్టి ఇంతక తప్ప మీరు చేయడానికి ఏదైనా ఉందా? దేవినేను మాకు చెప్తా ఉన్నాం, నిన్నో మొన్నో పేద రంకెలు వేస్తా ఉన్నావు. నిన్ను అసలు నీ కుటుంబ సభ్యులే అసహించుకున్నాయండి, ఏది అరుపులకి అసహించుకునే పరిస్థితి అయ్యా. మీరు వచ్చి మీడియా మిత్రులు మీడియా ముందు గాంటిస్తే ఏమొస్తుంది? ఈరోజు వెళ్ళు మైలవరం నియోజకవర్గంలోకి వెళ్ళు, అభివృద్ధి ఎట్లా జరుగుతుందో చూడు, ఎన్ని వేల మంది అక్క చెల్లెళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చామో చూడు, వాళ్ళు వాళ్ళ కళ్ళల్లో ఉన్న ఆనందం చూడు. దేవినేనుమా, అచ్చెన్నాయుడు నీ నియోజకవర్గంలో ఎన్ని వేల మంది అక్క చెల్లెళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చాం? ఎప్పుడైనా బుర్రందాయా మీకు? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు మీ నాయకుడు మీ నారా చంద్రబాబు నాయుడు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న ఆలోచన మీకు ఎప్పుడైనా కలిగిందయా? భారతదేశ చరిత్రలో 74 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒకే ఒక్కసారి 31 లక్షల మంది అక్క చెల్లెళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఇది గుర్తుపెట్టుకో. అంతేగాని ప్రజా సమస్యలు తేండి అయ్యా, ప్రజలకి ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు తీర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది, ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉంది. మీకు సమస్యలు లేవు, సమస్యలు ఏదో ఒకటి సృష్టించాలి. మేము కూడా బతికే ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, మా పార్టీ కూడా ఉంది. వెంటిలేటర్ మీద కొట్టుకుంటున్నారే, చావో బతుకో తెలియని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుకుంటున్నారే. మీరా వచ్చి శ్రీరంగనేతలు చెప్పేది? ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక మనసు పెట్టుకొని రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలందరికీ చేరాలి. ఈరోజు ఏ ఒక్కళ్ళు కూడా ఇబ్బంది పడకూడదు. 50 ఏళ్లకు ఒక వాలంటీర్ని పెట్టి వాళ్ళని సురక్షితంగా ఈరోజున కంటికి రెప్పలా కాపాడుకునే ఈ పరిస్థితుల్లో ఇటువంటి నయవంచకులు వెన్నుపోటుదారులు కుట్రలు కుతంత్రాలు చేసి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి, ముఖ్యమంత్రి గారి మీద నిందలు వేయాలి అని చెప్పేసి మీరు చేసే పన్నాగానికి ప్రతిదీ కూడా అరికడతాం. ప్రజలు చూస్తున్నారు, దేవుడు అన్నాడు.